నన్ను గెలవడానికి ఏ నోటీస్ అయితే అడ్డం పెట్టుకున్నావో ఆ నోటీసు వెనక్కి తీసుకోకపోతే నేనొక ముందడుగు వేయాల్సి వస్తుంది. ఈ ఇంట్లో నుంచి అందరినీ వెళ్ళగొట్టాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు రుద్ర గారు? ఇప్పుడు ఈ ఇల్లు నా అధీనంలో ఉంది. మీరు నా డబ్బు తిరిగిచ్చే వరకు ఈ ఇల్లు నాది. నువ్విచ్చిన నోటీస్ వెనక్కి తీసుకోకపోతే మీ ఇంట్లో వాళ్ళందరినీ నేను గెంటేయడం ఖాయం, వాళ్ళు వీధిన పడడం ఖాయం. ఇంకా వాళ్ళు సంతోషంగా బతకాలో, సమస్యలతో బతకాలో నువ్వే ఆలోచించుకో. ఈశ్వరి, పూజకంతా రెడీ అయింది. రామ్మా, బాబు రుద్ర, నువ్వు కూడా రా. రాయీశ్వరి, బాబు రుద్ర, నువ్వు కూడా రా, దండం పెట్టుకుందు గాని. అమ్మా, పూల దండ వేయండి అమ్మా. యజమానస్య మాతుః మాతామహే మాతృమాతామహే నామ్ శాశ్వత స్వర్గలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం పుష్పమాలా సమర్పయామి. స్థైర శక్తి మతి ప్రదేవి వందేహం పృథ్వీ మాతరం. అమ్మా, బట్టలు పెట్టమ్మా. యజమానస్య మాతుః వస్త్రం సమర్పయామి. నేను నీ ఆశయాన్ని కాపాడాలి, అలాగే నన్ను నమ్ముకుని గెలిపించిన వారి నమ్మకాన్ని నిలబెట్టాలి. ఇప్పుడు మన కుటుంబాన్ని వీధిపాలు కాకుండా చేయాలి. ఈ బాధ్యతలన్నీ ఆకాశమంత బరువుగా మారి నా భుజాలని కృంగదీస్తున్నాయి. నేను కృంగిపోకుండా నిలబడే ధైర్యం నాకు ఇవ్వమ్మా. ఈశ్వరి, మీ అమ్మ ఎక్కడున్నా తన ఆశీర్వాదం ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. ఏ విషయంలోనూ దిగులు పడకు, ఎప్పుడు కృంగిపోకు. తనే నిన్ను ధైర్యంగా నిలబెడుతుంది, సరేనా?
జాగ్రత్తగా వెళ్ళి రండి ఈశ్వరి. సరే పెద్దమ్మా. నువ్వు రుద్ర అక్కడ సంతోషంగా ఉండాలమ్మా. మీ సంసారంలో ఎలాంటి సమస్యలు లేకుండా గడిచిపోవాలి. అంతకుమించి మేం కోరుకునేది ఏం లేదమ్మా ఈశ్వరి. సంసారం అన్నాక చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని మసులుకోండి. సరే నానమ్మా, నన్ను ఆశీర్వదించండి. నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. మీ ఆశీస్సులు అభిమానం ఉంటే నేనెప్పుడు సంతోషంగానే ఉంటాను తాతయ్య. మీ తాతయ్య పైకి అలా గంభీరంగా కనిపించినా లోపల నిన్ను బంగారంలా చూసుకుంటారు ఈశ్వరి. ఇంకా బయలుదేరదాం. ఈశ్వరి అత్తారింటికే కదా వెళుతోంది, అంతరిక్షానికి వెళుతున్నట్టు అందరూ అంత విచారంగా ఫేసులు పెట్టారెందుకు? ఉండండి ఉండండి, మీ అందరికీ ఉత్సాహం కలిగించేలా ఒక మంచి కవిత వదులుతాను. వేడుకోలంటే ఒక విచారం, వేడుకోలంటే ఒక గ్రహచారం, వేడుకోలంటే ఒక అపచారం. వేడుకోలు చెప్పడానికి ఉండకూడదు మొహమాటం, వేడుకోలు చెప్పేటప్పుడు ఉండాలి ఉత్సాహం. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. కవిత అప్పుడే అయిపోయిందా? ప్రీ ప్లాన్డ్. మమ్మల్ని చిన్నానమ్మ కవితకి బలి చేసి మీరు మాత్రం తప్పించుకుంటారా? తప్పించుకునే తెలివితేటలు ఉండాలి కోమలి, లేకపోతే ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి మనం తప్పించుకోలేం. ఇంత మోసం చేస్తావా మనవడా? మళ్ళీ కలిసే వరకు మీరు అదే షాక్లో ఉండండి, మేము వెళ్ళొస్తాం. ఈశ్వరి వెళ్ళొస్తానమ్మా. ఏమండి, పండగ అయిపోయింది సమాప్తం, పదండి ఇక ఇంటికి బయలుదేరదాం. ఏంటి ఇంటికి బయలుదేరదాం? ఇంటికా? పద 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 పదండి పద 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 పద. చారి, రైస్ తీసుకొస్తానని వెళ్ళి నైస్గా చేతులు ఊపుకుంటూ వచ్చామండి చారి. షాప్కి వెళ్ళలేదా? అప్పులు చేస్తూ ఆర్భాటాలెందుకు? డబ్బులు లేనప్పుడు డాబుకు పోవడాలెందుకని ఏవేవో మాట్లాడాడు. బాకీ తీరిస్తే కానీ బస్తా కూడా పంపనని తెగేసి చెప్పాడు. అదేంటి చారి, ఈ వారం ఇస్తామని చెప్పలేదా? బేటీ, చెప్పినా వాళ్ళు మన మాట నమ్మరమ్మా. ఎందుకంటే మనం చెప్పిన టైంకి ఒక్కసారి కూడా ఇవ్వలేకపోయాం. లేట్ అయినా ఖచ్చితంగా ఇచ్చేస్తాం కదా చాచా. సరుకులు లేకుండా భోజనాలు ఎలా పెట్టాలి ఈరోజు? నువ్వు ఈ రాజేశ్వరి విలాసిని పేదవాళ్ళ ఆకలి తీర్చడానికే నడిపిస్తున్నావమ్మా, కానీ వాళ్ళు
వాళ్ళ వ్యాపారాన్ని లాభం కోసమే చేస్తున్నారు. అంతేకాదక్క, పవర్ బిల్ కట్టలేదని మన హోటల్లో పవర్ కూడా కట్ చేశారు. బాధపడకబేటి, మనకే లేనప్పుడు ఎదుటి వాళ్ళ కలయ పెట్టగలం. అమ్మా ఈశ్వరి, భోజనాలు రెడీ అయ్యాయా అమ్మా? ఈరోజు భోజనాలు లేవండి. చారి, రాజేశ్వరి విలాస్లో ఆకలి అని వచ్చిన వారికి అన్నం లేకపోవడం మొదటిసారి వింటున్నాను. సరే అమ్మా, మేము వెళ్ళొస్తాం. అబ్బా ఆగండి, ఆకలిని వచ్చిన వాళ్ళకి విస్తరేయడమే వచ్చు కాని పస్తులుంచడం తెలియదమ్మా ఈ రాజేశ్వరి విలాస్కి. ఒక్క నిమిషం ఉండండి. వాటితో ఏం చేస్తావక్క? ఆకలి తీర్చడానికి అన్నమే అక్కర్లేదు. వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలనుకున్నాను. నువ్వు కూడా ఇదే ఆశయంతో ముందుకెళ్ళమ్మా. వండటానికి వెనక్కి వెళ్ళకూడదు. సమయానికి వాళ్ళ ఆకలి తీర్చే ఆలోచన నాకు కలిగించావు. చాలా బాగుందమ్మా. ఇటిచ్చేయండి. ఇదిగో అమ్మా. అయ్యో పర్లేదమ్మా, వద్దు,
నేను వంటకి ఎలకట్టి ఇవ్వటం లేదమ్మా. నీ కష్టానికి ఆసరాగా ఉంటుందని ఇస్తున్నానమ్మా. అందరికీ అన్నం పెట్టే ఈ రాజేశ్వరి విలాస్కి ఏదో ఆపదొచ్చిందని నాకు అర్థమవుతుంది. నీ సమస్యని చిల్లర తీర్చలేకపోవచ్చు, కానీ ఈ చిల్లర ఏ చిన్న పనికైనా ఉపయోగపడుతుందమ్మా. తీసుకోమ్మా. పర్లేదమ్మా, వద్దు. ఎన్నోసార్లు ఆకలి అని వస్తే ఎన్ఎస్కే గ్రూప్ ఆఫ్ హోటల్స్ తరపున కుకింగ్ కాంపిటీషన్. ఏం ఆలోచిస్తున్నావు అక్క? రాజేశ్వరి విలాస్కి ఊపిరి పోయడానికి ఒక దారి దొరికింది చారి. నువ్వు హోటల్ చూస్తూ ఉండు. సరే, నేను ఇప్పుడే వస్తాను. అలాగే అక్క. కడుపు నిండా భోజనం కూడా పెట్టలేక కాస్త మరమరాలు పెట్టి సరిపెట్టావంట కదా. వాళ్ళెవరో అనుకుంటూ వెళ్తుంటే విన్నాను. పరిస్థితి దిగజారిన పంతం ఎందుకు ఈశ్వరి? దిగజారిన పరిస్థితిని మెరుగుపరుచుకోగలను అనే ధైర్యం ఉంది కాబట్టి. దాన్ని ధైర్యం అనరు, మూర్ఖత్వం అంటారు. మూతపడే దుస్థితిలో ఉన్న హోటల్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నావు. దాన్ని మీ భాషలో మూర్ఖత్వం అంటారేమో, కానీ నా భాషలో పడిపోయినప్పుడు మళ్ళీ లేచి పరిగెత్తే పట్టుదల అంటారు. చూడీశ్వరి, అనవసరమైన పట్టుదలకి పోయి అందరి ముందు అబాసుపాలు కాకు. చూడండి రుద్రగారు, జీవితంలో ఏ విషయంలోనైనా కాంప్రమైజ్ అవుతానేమో, కానీ మా అమ్మకిచ్చిన మాటలో మాత్రం నేను కాంప్రమైజ్ కాలేను. సో హోటల్ని క్లోజ్ చేయనంటావు. డబ్బు లేకుండా ఎలా కొనసాగిద్దాం అనుకుంటున్నావు? ఈ కాంపిటీషన్కి వెళ్ళబోతున్నాను. అక్కడ ఎలా అయినా గెలిచి తిరిగి వస్తాను. ఆ ప్రైజ్ మనీతో
రాజేశ్వరి విలాసం నడపగలను. ఈ పోటీలో గెలవగలననే అనుకుంటున్నావా? గెలిచేటంత సత్తా నీలో ఉందని నువ్వు భావిస్తున్నావా? గెలవాలనే సంకల్పం ఉంది. గెలవడానికి కావాల్సిన సత్తా అదే ఇస్తుంది. చెయ్యి తిరిగిన షెఫ్లందరూ అక్కడికి వస్తున్నారు. తమ అరచేతితో అద్భుతాలు సృష్టించగలరు. దట్టు వాళ్ళంతా వెల్ క్వాలిఫైడ్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. వాళ్ల ముందు నువ్వు నిలబడలేవు.